సార్ నమస్కారం సార్. నమస్తే సార్. జస్టిస్ హేమా కమిటీ మలయాళ ఇండస్ట్రీలో అమ్మాయిల పైన జరుగుతున్న అఘాయిత్యాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక నివేదిక ఏర్పాటు చేసుకుని ఇచ్చింది సార్. ఆ రిపోర్ట్ ఇప్పుడు సంచలనం సృష్టించింది. మలయాళం ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక కొలుపు కొలిపేసిందని చెప్పుకోవాలి. ఈవెన్ మోహన్ లాల్ గారు కూడా అమ్మ కమిటీకి ఆయన రిజైన్ చేసేసారు. అయితే ఇప్పుడు దీనిపైన సమంత గారు రియాక్ట్ అయ్యారు సార్. అది చూసి బాధేసింది. ఇటువంటి కమిటీ తెలుగు ఇండస్ట్రీలో కూడా రావాలి అని చెప్పేసి ఆమె అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసింది సార్. అయితే కొంతమంది దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరేం చెప్తారు సార్ సమంత గారి రియాక్షన్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? తెలుగు పరిశ్రమలో కూడా ఉంది కదా ఇది. అవును, తెలుగు పరిశ్రమలో లేదని ఎవరన్నారు? ఎక్కడైనా ఉంది. తెలుగు పరిశ్రమలో కూడా 2018 ప్రాంతాల్లో గొడవ జరిగిందిగా. ఛాంబర్ ముందు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు వెళ్ళి ఇది కండిషను అని చెప్పుకున్నారుగా. అక్కడ ఛాంబర్లో నివేదిక ఇచ్చుకున్నారు, కోర్టులో కేసేశారు. కోర్టులో కేసేసిన విషయం చాలామంది మర్చిపోయారు కూడా. అలాగే ఆనాటి సినిమాటోగ్రఫీ మంత్రి గారైనటువంటి తలసాని శ్రీనివాస యాదవ్ గారికి ఒక మెమోరాండం ఇచ్చారు మహిళా సంఘాల నాయకత్వంలో. దాని మీద ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక కమిటీ వేసి, అప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గా రామ్మోహన్ రావు గారు ఉండేవారు అనుకుంటున్నాను, ఆయన నేతృత్వంలో ఒక కమిటీ వేసి దాని మీద ఏదో నివేదిక తయారు చేసి ఇవ్వాలి, దాన్ని కోర్టుకు పంపించాలి, అలా చర్యలు తీసుకోవాలి, ఇలా చాలా నడిచినాయి ఆ రోజుల్లో. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ప్రపంచం అంతా మర్చిపోయింది. మర్చిపోయింది ఇప్పుడు హేమా కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీలో కొంచెం సెన్సేషన్ అయిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి నెమ్మదిగా. ఇలాంటిది ఎక్కడో విన్నామే అని. ఇక్కడే విన్నారు, హైదరాబాద్లోనే గొడవ జరిగింది అప్పుడు ఛాంబర్ దగ్గర. కొండవీటి సత్యవతి గారు వీళ్ళందరూ వెళ్ళి గొడవ చేశారు అప్పుడు ఛాంబర్ దగ్గర. అవన్నీ మర్చిపోతే ఎలాగా ప్రపంచం? 2018 జరిగింది ఇన్సిడెంట్. 2018 అంటే ఇప్పటికి 6 ఏళ్ల క్రితం, 6 సంవత్సరాలు క్లియర్గా. అంతకు ముందు 6 నెలల నుంచి గొడవ జరుగుతోంది. అంటే దాదాపు 7 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. శ్రీరెడ్డి ఎపిసోడ్ కూడా అప్పుడే జరిగింది. ఆవిడ న్యూడ్గా వెళ్ళి ఛాంబర్ ముందు నగ్న ప్రదర్శన చేస్తారని భయపెట్టి పోలీసులను మోహరించి ఆ గొడవ కూడా ఈ సందర్భంలోనే జరిగింది. అయితే ఆవిడ ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసింది ఆ టైంలో. రామానాయుడు గారి కుటుంబాన్ని టార్గెట్ చేయటంతో, అంటే టోటల్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అంటే అది పర్సనల్ లెవెల్లో చేసినటువంటి అటాక్. అది కాకుండా చాలామంది వచ్చి ఆ రోజున ఛాంబర్ ముందు గొడవ చేశారు కదా. గొడవ చేసిన తర్వాత కదా మహిళా సంఘాలు ప్రవేశించింది దానిలోకి. కాకర్ల సజయ్ గారు, తర్వాత సంధ్య గారు, వీళ్ళందరూ ఆ రోజున అక్కడ ఉండి వాళ్ళు కదా కోర్టుకు నడిపించింది ఈ వ్యవహారాన్ని. కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇది కలదు. దీని మీద నిరసనలు కూడా గతంలో వచ్చినాయి. అలాగే సింగర్ చిన్మయి చాలా సందర్భాల్లో ప్రస్తావించింది ఈ వ్యవహారాలన్నీ. తమిళ ఇండస్ట్రీలో ఎలా ఉంది, తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉంది, గాయక ప్రపంచంలోనూ డబ్బింగ్ ఏరియాలోనూ ప్రతి చోట అసలు ఇది లేని ప్రాంతము లేదు. ఎందుకు ఇప్పుడు మలయాళ పరిశ్రమలో ఎందుకు వాళ్ళందరూ రాజీనామాలు చేశారు? అదేదో సింపతితోనో లేకపోతే సహకరించేటువంటి ఉద్దేశంతోనో కంటే కూడా నిరసనగా చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు నిరసనగా చేసినట్టు కనిపిస్తుంది అంటే వాళ్ళందరూ కొంచెం చిరాకు పడ్డారు. సురేష్ గోపి మీడియాని తిట్టాడు, తిడుతూ ఒక మాట అన్నాడు ఆయన, అనవసరంగా సెన్సేషనలైజ్ చేస్తున్నారు విషయాన్ని అని. ఎందుకన్నాడు ఆ మాట? ఆ చిరాకు ఎందుకు ప్రదర్శించాడు ఆయన అంటే, ఇది సహజంగా జరిగే ప్రక్రియ, దీన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నారు అని. అంటే అన్ని ఏరియాల్లోనూ ఉంది కదా, ఇది ఒక ఇండస్ట్రీనే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడ లేదు, ప్రతి చోట ఉంది. ఐటీ ఇండస్ట్రీలో లేదా లేకపోతే రాజకీయాల్లో లేదా? ఎమ్మెల్యే టికెట్ కోసం అమ్మాయిల్ని, అంటే ఎమ్మెల్యే టికెట్ ఆశించి వెళ్ళినటువంటి ఆడపిల్లల్ని వాడుకున్నటువంటి పార్టీ నాయకులు లేరా? ఇలా 100 ప్రశ్నలు ముందుకు గుప్పిస్తున్నారు. అన్ని ఏరియాల్లోనూ ఉంది, ఇదేదో ఇక్కడ మాత్రమే ఉంది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి, ఇక్కడ మాత్రమే దాన్ని లొకేట్ చేసి దాని పరిధి నిర్ణయించే ప్రయత్నం చేయకండి అని చాలామంది మాట్లాడేశారు ఆల్రెడీ. మాట్లాడారు, ఓకే, కానీ అన్ని చోట్ల ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకొంత ఎక్కువ ఉంది
అనేది ఒక గొడవ. రెండోది సెలబ్రిటీ ఏరియా కాబట్టి దీనికి కొంత ఫోకస్ ఎక్కువ ఉంటుంది, జనాల ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంటుంది, జనాలకు ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి ఎక్కువ సేలబిలిటీ ఉంటుంది. అందుకని కూడా మీడియా కొంచెం ఈ ఏరియా మీద ఎక్కువ దృష్టి పెట్టచ్చు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉంది, ఇది ప్రతి చోట ఉంది. ఈ లైంగిక వేధింపులు అనేవి ప్రతి చోట ఉన్నాయి. అలాగే సమంత గారు రియాక్ట్ అవుతూ అలాంటి కమిటీ ఇక్కడ కూడా వెయ్యాలి అని మాట్లాడటం, ఆల్రెడీ వేశారు, వేసిన కమిటీ నివేదిక ఏమిటి అనేది తెలియదు ఈ రోజు వరకు. సో ఆవిడ ఎలాగో ఆ మాట అనేశారు కాబట్టి కొంచెం పూనుకుని ఆనాటి మంత్రి గారు అయినటువంటి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని కలిసి పర్సనల్గా ఆవిడ ఒక నలుగురిని మొబలైజ్ చేసి చిన్మయ్యి ఇలాంటి వాళ్ళని కలిసి వీళ్ళే ఒక కమిటీగా ఏర్పడి వెళ్ళి ఆనాటి రామ్మోహన్ గారిని ఆయనతో పాటు తలసానిని కలిసి, అయ్యా ఆ రోజున నివేదిక కమిటీ అనేదో చాలా మాటలు దొర్లయ్యి అవి ఏమైపోయినాయి, వాటిని ఏం చేశారు అని చెప్పి ఒక్కసారి పరిశుభ్ర చేయగలిగితే కమిటీ వేసినంత గొప్ప. అలాగే ఎవరు చేయట్లా, ఎవరు కదలట్లా, చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఎవరు కదలట్లేదు. ఆవిడ లీడ్ తీసుకుంటే, ఆవిడ లీడ్ తీసుకుని అప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు ఇప్పటికీ, వాళ్ళని అలాగే కలిసి వచ్చేటువంటి ఇతర నటీమణుల్ని కలుపుకుని ఆవిడే ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ రోజున కమిటీలు వేసి ఉంటే ఆ నివేదికలు ఏమైపోయినాయి, కోర్టుకు పంపించారా లేదా, ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఆవిడ పరిశీలి చేయవచ్చు. అది చేయకుండా ఏదో చిన్న ఆవేదన వ్యక్తం చేస్తే ఇది కుదరదు. ఇది ఆవేదన వ్యక్తం చేసే సందర్భం కూడా కాదు. కొంచెం పూనుకుని యాక్టివిటీలోకి రాగలిగితే ఆవిడ చాలా మేలు చేసింది అవుతుంది ఇండస్ట్రీకి, తెలుగు పరిశ్రమకి. తెలుగు పరిశ్రమలో ఉంది అని ఆవిడ కూడా ఫీల్ అవుతోంది. ఫీల్ అవటం వరకు పరిమితం అయిపోతే కుదరదు. కొంచెం ఒక అడుగు ముందుకేసి ఆవిడ కావచ్చు, చిన్మయ్య గారు కావచ్చు, అంటే ఆల్రెడీ కొంత బోల్డ్గా మాట్లాడేటువంటి నేచర్ ఉంది కాబట్టి కొంచెం పూనుకుని ఒక అడుగు ముందుకేసి గనక కదిలితే డెఫినెట్ గా ప్రయోజనం ఉంటుంది. సరే, అంటే ఒక తెలుగు ఇండస్ట్రీ పైనే సమంత గారు ఎందుకు ట్రీట్ చేస్తారు ఈ విధంగా? మొత్తం అన్ని ఇండస్ట్రీల్లో కూడా పెట్టాలి, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయొచ్చు కదా, అన్ని భాషల్లో తను చేస్తుంది, యాక్ట్ చేస్తుందని కూడా ఒక రకంగా విమర్శ అయితే వస్తుంది. ఏమీ లేదు, అన్ని అదే చెప్పేది, జనరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా స్పెసిఫిక్ గా మాట్లాడితే జనరలైజ్ చేసి మాట్లాడకుండా ఎందుకు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు? ఆల్రెడీ కేరళలో అగ్గి మొదలైంది కదా, దాని ఎక్స్టెన్షన్ లో ఆవిడ ఇక్కడ మాట్లాడింది. మీరేం చేశారో చెప్పుకోండి. అది కాకుండా ఇక్కడే ఎందుకు మాట్లాడుతున్నావు అని మళ్ళీ ఆవిడ మీద దాడి చేస్తే అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఆవిడికి, అడ్మిట్ చేయండి, మాట్లాడనివ్వండి, ఎవరు మాట్లాడినా మాట్లాడనివ్వండి ముందు.